हाय फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स चूँ मन गत कुछ रोजल का चूस ईपीएफ पासबुक अने ओपन कावन मन यूएन नंबर अंड पासवर्ड एंटर सैन इन ओपन कावे चला रोजल का इश्यू होता कुछ रोज मेटो आ तरह वे सर्वर डोन इपड़े नोट फोन 404 नोट फोन से रात ఈ విధంగా వస్తుంది ఈపీఎఫ్ పాస్బుక్ అయితే ఓపెన్ కావట్లేదు కానీ మీరు ఈ టైంలో మీరు క్లెయిమ్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు ఓకేనా ఇది వేరే లింక్ అది వేరే లింక్ ఓకేనా మీకు ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించిన లింక్ వేరు ఓకేనా ఎంప్లాయీస్ పోర్టల్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇది క్లెయిమ్ పెట్టాలనుకుంటే కనుక ఓకేనా మీరైతే క్లెయిమ్ అయితే పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా లేదు మీకు ఓకేనా మీకైతే జస్ట్ అక్కడికి తీసుకువెళ్తాను ఓకేనా ఇది ఎలా ఓపెన్ చేయాలో జస్ట్ చూపిస్తాను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఎలా క్లెయిమ్ చేయాలనేది ఆ వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్లో ఉంచుతాను మీరైతే అది చూసి చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడైనా కాదు మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా పాస్బుక్ సంబంధించిన ప్రాబ్లమ్ ఎప్పుడు వచ్చినా కానీ మీరైతే క్లెయిమ్ అయితే పెట్టుకోవచ్చు మీకు క్లెయిమ్ పెట్టుకోవడానికి దీనికి ఏం సంబంధం లేదు ఓకేనా మీరు అనుకోవచ్చు ఇందులో పాస్బుక్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియకుండా ఎలా పెట్టుకుంటాం క్లెయిమ్ అనుకుంటే మీరు జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చినా మీకు మొబైల్ నెంబర్కి ఎంత బ్యాలెన్స్ ఉందనేది మీకు వాళ్ళు సెండ్ చేస్తారనమాట ఓకేనా మీరు ఎస్ఎంఎస్ చేసినా తెలుస్తుంది అనమాట మిస్డ్ కాల్ ఇచ్చినా తెలుస్తుంది ఓకేనా అదన్నమాట మీరైతే క్లెయిమ్ అయితే పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు చూద్దాం దీనికోసం ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఈపీఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ దీనికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేసి మీరు మొబైల్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అదన్నమాట అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పై లింక్ ఉంది కదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి జూమ్ చేసుకోండి ఇక్కడ చూడండి సర్వీసెస్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా ఎక్స్పెండ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఫర్ ఎంప్లాయీస్ అనేది కదా ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి సర్వీసెస్లో మనకి మెంబర్ పాస్బుక్ మెంబర్ యూఏఎన్ అని ఉంటుంది అనమాట మెంబర్ యూఏఎన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పాస్బుక్ ఇష్యూకి దీనికి ఏం సంబంధం లేదు ఓకేనా ఇది వేరే లింక్ అది వేరే లింక్ అయితే చూడండి అక్కడ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంటర్ చేశాక సైన్ ఇన్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు క్లెయిమ్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 31-19-10C అండ్ ఎండి అని చెప్పేసి ఉంటుంది అనమాట ఓకేనా ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంకా నేను ఇదంతా చెప్పను టైం వేస్ట్ ఎందుకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానని చెప్పాను కదా ఆ వీడియోని ఈ వీడియో ఎండ్ కార్డులో ఉంచుకొని వీడియోని చూసాక మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఓకేనా అదనమాట ఆ వీడియో చూసి మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్.